ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అమెరికా దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటిది అంటే ఆకాశంలో నుంచి వచ్చే దూసుకొచ్చేటువంటి డ్రోన్లు లేకపోతే కనుక యుద్ధ విమానాలు లేదంటే మిస్సైల్స్ ఇట్లాంటి వాటిని ముందుగానే పసిగట్టి ఎలక్ట్రిక్ సిగ్నల్ ఇవ్వడం తద్వారా హారన్ మోగించడం నెంబర్ వన్ రెండవది వచ్చేటప్పటికి ఆటోమేటిక్ రియాక్టివ్ మిస్సైల్స్ దీంట్లో ఉంటాయి అవి కాస్త అవతల నుంచి వచ్చేటువంటి రాకెట్లని మిసైల్స్ని ధ్వంసం చేస్తే అవతల నుంచి వచ్చేటువంటి యుద్ధ విమానాలని టార్గెట్ చేసుకుని వెంటపడి మరి జీపీఎస్ ద్వారా టార్గెట్ చేస్తే అదే సందర్భంలో వాటిని దూరంలో ఉండగానే అంటే ఈ భూభాగంలోకి దగ్గరలోకి వస్తుండగానే పేల్చి వేస్తాయి ఇలాంటి ఎక్విప్మెంట్ చాలా అత్యాధునికమైనది అమెరికా దగ్గర ఉంది ఇప్పటిదాకా ఆ ఎక్విప్మెంట్ ఉక్రెయిన్కి ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్కి ఇస్తానని ప్రకటించింది అమెరికా ఎందుకు అంటే రష్యా వరుసపెట్టి మళ్ళీ కీవుతో పాటుగా ఉక్రెయిన్ ప్రధాన నగరాల మీద దాడులు చేస్తున్నట్టు ఇక్కడ వెరీ క్లియర్గా ఉన్నటువంటిది ఏంటంటే అమెరికా రష్యాని రెచ్చగొట్టాలనుకోండి ఇప్పుడు నిన్న జరిగినటువంటి అక్కడ బ్రిడ్జి కూల్చివేత అన్నటువంటిది అందులో భాగమే రష్యా అధ్యక్షుడు పుతిన్ని రెచ్చగొట్టాలి రష్యా అధ్యక్షుడు పుతిన్ రెచ్చిపోయి ఒక చిన్న అనుభవం వన్న వేయాలి ఎందుకంటే ఒకేసారి పెద్ద అనుభవం వేయరు కదా చిన్న అనుభవం వేయాలి వెయ్యగానే యూరోపియన్ దేశాలు నాటో దేశాలు అమెరికా వెళ్ళి రష్యాని భస్మీ పట్లం చేయాలి రష్యాని బూడిచ్చేసేయాలి తద్వారా రష్యాలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలే ఎదిరించి ఇరాక్లో సద్దాం హుస్సేని దించేసినట్టుగా ఎదురు దించేయాలి దించేసిన తర్వాత ఆ దేశాన్ని ఆక్రమించుకుని అక్కడున్నటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిల్వల్ని తమ కబ్జా చేసుకోవాలి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆయుధాలని తము హస్తగతం చేసుకోవాలి తద్వారా ప్రపంచపు నెంబర్ వన్ కావాలి ఇది బైడెన్ నేతృత్వంలో అమెరికా వేస్తున్నటువంటి ప్లాన్ సక్సెస్ అవుతుందా వికటిస్తుందా విఫలమవుతుందా చూడాలి